हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो यूपीआई पिन मर्चिपोते कधन रीसेट वीडियो चपबोना चूँ फोन पे का जीपे पेटीएम फोन पे ओके यूजा इंदो दूर रीसेट सरपोद अंत ओके दी एटीएम कार्ड अवसर ले जस्ट आधार नंबर फोर डिजिट्स स्टार्टिंग फोर डिजिट्स इस्ते इच्ची मेरते रीसेट सिंपल का आधार कार्ड उंटे चालू एटीएम कार्ड तो पन लेदे ओके ना दीन कोसम फोन पे ओपन चेयंडि फ्रेंड्स ओपन चेसि अक्कड प्रोफाइल कनिपिस्तुंदि कदा दीनिपैन क्लिक चेयंडि क्लिक चेसाक इक्कड चूडंडि बैंक अकौंट्स अनि कनिपिस्तुंदि कदा दीनिपैन क्लिक चेयंडि ఇక్కడ ప్రైమరీ అకౌంట్ అని కనిపిస్తుంది ప్రెజెంట్ మీరు వాడుతున్నది ప్రైమరీలో ఇక్కడ కనిపిస్తుంది ప్రెజెంట్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది ప్రైమరీ కింద ఇక్కడ కనిపిస్తుంది ఓకే దీనిపైన ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇక్కడ రీసెట్ చేంజ్ అని వస్తుంది చేంజ్ అంటే మీరు ప్రెజెంట్ వాడుతున్న యూపీఐ పిన్ ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక దీనిపైన క్లిక్ చేసి ఓకే ప్రెజెంట్ మీరు వాడుతున్నది ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది ఓకేనా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మర్చిపోతే కనుక ఇక్కడ రీసెట్ అని కనిపిస్తుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ మొబైల్ నెంబర్స్ వుడ్ బి సేమ్ ఫర్ ద ఆధార్ అండ్ బ్యాంక్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబరు లింక్ అయ్యి ఉందో అదే నెంబరు బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయ్యి ఉండాలన్నమాట ఓకేనా అప్పుడే ఈ ఆప్షన్ త్రూ మీరు చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట రీసెట్ అలాగే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర ఏటీఎం కార్డు లేదు పోయిందనుకోండి అప్పుడు మీరు ఆధార్ కార్డు త్రూ వెళ్ళొచ్చు ఓకేనా ఇప్పుడైతే నా ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా మీరు రీసెట్ చేసుకోవాలో పిన్ నెంబర్ అనేది చెప్పబోతున్నాను అయితే ఇప్పుడు కంటిన్యూ చేసినట్లయితే మనకి ఆధార్లో టోటల్గా 12 డిజిట్స్ ఉంటాయి కదా ఇక్కడ ఫస్ట్ 6 డిజిట్స్ అనేవి ఎంటర్ చేయాలి ఓకే అలా ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసినట్లయితే ఎంటర్ 6 డిజిట్స్ ఆధార్ ఓటీపీ ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఓకేనా అది ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది నేను డిఫాల్ట్ గా పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు ఎంటర్ 6 డిజిట్స్ బ్యాంక్ ఓటీపీ మన బ్యాంక్ కి కూడా వస్తుంది ఓటీపీ అలాగే ఆధార్ కి కూడా వస్తుంది రెండు సార్లు వస్తుంది ఓటీపీ ఓకేనా కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సెట్ 6 డిజిట్స్ యూపీఐ పిన్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట ఇప్పుడు మీరు కొత్తగా సెట్ చేసుకోవచ్చు యూపీఐ పిన్ ని ఓకేనా ఓకేనా ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది చూడొచ్చు యూపీఐ పిన్ సెట్ ఓకే ఈ విధంగా మీరైతే సింపుల్గా ఆధార్ కార్డు త్రూ మీరైతే యూపీఐ పిన్ రీసెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్.